తగ్గేదేలే అంటుండు కాంగ్రెస్ లీడర్ పొంగులేటి సారు బీఆర్ఎస్ లో ఒకటంటే ఆయన పది అంటుండు వాళ్ళు పది అంటే పొంగులేటి సారు వంద అంటుండు మాత్రం తగ్గేది లేదు ఎవరికి భయపడలేదా అనేటంత ధైర్యం మీద ఉండు ఇంతకుముందు గిట్లుండేటోడు కాదు ఏమంటా కాంగ్రెస్ లా పోయిండో సారు మస్తు ఇగో ఇగుడ చూడూరు ఏమంటుండు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాడంట అసలు ఏ నియోజకవర్గంలో ఎంత పెద్ద లీడర్ నిలబడ్డా చిత్తు చిత్తుగా ఓడగొట్టి గులాబీ పార్టీకి సుఖలు చూపిస్తాడంట ఇప్పుడు చెప్పు సారు సార్ హుషారైనా లేదా సరే ఇవన్నీ ఎప్పుడు ఉండిటే గాని కేసీఆర్ సార్ యాడ్ చేస్తే ఎందుకో ఏమో గానీ పొంగిలేటి సార్కు కోపం పొంగిపోతుంది అసలు ఛాన్స్ అయ్యకుండా అరుసుకుంటుండు కేసీఆర్ సార్ను మొన్న పాలేలా మీటింగ్ పెట్టి ఒక దిక్కు తుమ్మల సార్ను ఇంకో దిక్కు పొంగులేటిసార్ను గట్టిగేసుకునేగా కేసీఆర్ ఇక దాని మీద కౌంటర్ ఇస్తేందుకు రోజుకోసారి ప్రెస్ మీట్ పెట్టి అరుసుకుంటుండు ఇంకా కొన్ని అనగూడని టూ మాటలు కూడా అన్నాడు అవిడితోని మనకైతే సంబంధం లేదు గానీ మొత్తానికి కేసీఆర్ వర్సెస్ పొంగిలేటి ఫైటింగ్ మస్తుతోని నడుస్తుంది తుమ్మల సార్ను పేరు పెట్టి అన్నాడుగా కేసీఆర్ అట్లా పొంగిలేటిని పేరు పెట్టానుంటే చెప్పుదు ఆయన కథ ఏందో గరమైండు తుమ్మల నాగేశ్వరరావు గారు పేరు రిఫరెన్స్ తీసుకున్నారు స్పష్టంగా చెప్పారు ఎందుకు మీరు పొంగలేరు శ్రీనివాస్ అని ఉచ్చరించుంటే ఆ వేదిక మీకు కనపడేది సీన్ ఏంటో నిజంగానే కేసీఆర్ తుమ్మలను పేరు పెట్టి తూమెడు బుక్కించుడు గానీ పొంగిలేటిని ఏ మనక పాయగా కాకపోతే ఇండైరెక్ట్ గా కాంట్రాక్టర్ అది ఇది అన్నాడు అంతే ఇక ఇదంతా మనసులో పెట్టుకొని పెట్టుకుని వ్యాధికొచ్చినప్పుడల్లా ఇంత బయటకు అంటుండు పొంగిలేటి సారు ఏమో సారు ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే ఇంకా ఏమేం జరుగుతుందో ఏసుంటి సవాలు వేసుకుంటారో పో